చేతి నిండా సినిమాలు ఒకవైపు రాజకీయ కార్యక్రమాలు తిందామన్నా తీరిక లేదు కాస్త కొనికేద్దామన్నా సమయం లేదు అన్నట్లుంది ఇప్పుడు ఆయన పరిస్థితి మరి ఇలాంటి టైంలో అటు సినిమాలను ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు ఇంతలోనే మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో పవన్ చర్చిస్తున్నారన్న వార్త ఇండస్ట్రీలో కోడై కూస్తోంది అయితే ఆ వార్త నిజానిజాలు పక్కన పెడితే పవన్ కావాలనే ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడట ఎందుకంటే ఈ సినిమా తన రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నారట మరి ఆ సినిమా ఏంటో అది ఏ విధంగా పవన్ కు ఉపయోగపడుతుందో తెలుసుకుందామా సినిమాలు చేయడం తనకు బతుకు తేరువు అని సినిమాలు చేసి అక్కడ వచ్చిన డబ్బు తీసుకొని వచ్చి తాను రాజకీయాల్లో ప్రజల కోసం ఖర్చు చేస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తుంటారు రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తానంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఈ నాయకుడు తర్వాత కొన్ని కారణాల వలన వరుస సినిమాలు చేస్తున్నారు షూటింగ్ మధ్యలో గ్యాప్ లో జనం మధ్యకు వస్తూ రాజకీయాలు నడిపిస్తున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సబ్ సినిమాకు సీక్వల్ చేయాలని ఉబలాట పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చేతిని సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు సగం పూర్తయిన సినిమాలకి శుభ్రంగా డేట్స్ ఇవ్వకుండా వాటి డిలే కు కారణం అవుతున్నారు మరొక వైపు ఎన్నికలకు ఏడాది దూరానికే వచ్చేసాయి ఇలాంటి సమయంలో ఇప్పుడున్న సినిమాలు పూర్తి చేయడానికే సమయం చాలదు మళ్ళీ కొత్త సినిమాలు ఒప్పుకుంటే రాజకీయాలకు ఆయన దృష్టిలో ప్రజల కోసం టైం ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది ఇది నిజమే కానీ పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్టుల కోసం ఆరాట పడుతున్నారు వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉత్సాహపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ కథా చర్చలు నడుస్తున్నాయని ఒక దశకు చేరుకున్నాయని కూడా అంటున్నారు వకీల్ సాబ్ మీద మాత్రమే పవన్ కు ఎందుకంత కోరిక హిందీ పింక్ సినిమాతో పోలిస్తే తెలుగు వకీల్ సాబ్ గొప్ప పేరు తెచ్చుకోలేదు పవన్ గ్యాప్ తర్వాత వచ్చినందున కొంత కమర్షియల్ సక్సెస్ అయింది అయినా దానికి సీక్వెల్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు గతంలో గబ్బర్ సింగ్ హిందీ రీమేక్ గా చేసి కథ రీమేక్ హక్కుల కొనుగోలు ఖర్చు తగ్గించుకొని గబ్బర్ సింగ్ హిట్ టాక్ ను మరోసారి క్యాష్ చేసుకోవడానికి దానికి సొంతంగా వాడుకున్న కథతో సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చేశారు అదింత ఘోరంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందో అందరికీ తెలుసు ఇప్పుడు పింక్ హక్కులు కొని చేసిన రీమేక్ వకీల్ సాబ్ హిట్ టాక్ ను క్యాష్ చేసుకోవడానికి లేని సీక్వెల్ ను వాడి ఇంకో సినిమా చేస్తే అదే ఫలితం తప్పదని పవన్ అభిమానులే అంటున్నారు వకీల్ సాబ్ కు సీక్వెల్ మీద పవన్ పడడానికి కొన్ని కారణాలున్నాయి వకీల్ గా తనను ప్రొజెక్ట్ చేయడంలో తాను ఒక దీన జన బాధితుడిగా ప్రజలకు ఎక్కడ ఏ కష్టాలున్నా వాటిని పరిష్కారం మహాను మహానుభావుడిగా పింక్ కథను మార్చారు ఇప్పుడు ఎన్నికల్లో విడుదల చేసినట్లయితే అందులో అనేక అనేక ప్రజా సమస్యలను చిటికలో పరిష్కరించే కథానాయకుడిగా తను ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అనేది పవన్ కోరిక పైగా వకీల్ సాబ్ సీక్వెల్ అయితే హీరో లాయర్ గనక సగానికి పైగా సినిమాను కోర్టు డ్రామాగా నడిపించినా సరిపోతుంది ఇదంతా ప్రొడక్షన్ పరంగా చవకగా అయిపోతుంది రోజుకు నాలుగు కోట్లకు పైగా రెమ్యునేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ తో ఇలాంటి కోర్టు డ్రామా కథలైతే పది ఇరవై రోజుల కాల్ షీట్లు సరిపోతాయి ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని సీక్వెల్ వకీల్ సాబ్ కి చేయాలని పవన్ ఉబలాట తెలుస్తుంది మరి ఇది ఎంతవరకు నిజం తెలియాలంటే మేకర్స్ ప్రకటన చేస్తే తప్ప తెలీదు